కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ కీలక నాయకుడు అడపా బాబ్జీ ఇటీవల మరణించారు. గుండెపోటుకు గురైన బాబ్జీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరుగాంచిన అడపా బాబ్జీ కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు. అడపా అకాల మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత రెండేళ్లుగా అడపా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని, ఆ కారణంగానే ఒత్తిడికి గురై బాబ్జీ మృతి చెందాడని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. బాబ్జీ అకాల మరణంతో ఆయన సమీప బంధువు విజయ్ ఆత్మహత్య ఘటన గుడివాడలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల సందర్భంగా గుడివాడలోని ఓ కీలక నేత కోసం విజయ్ భారీగా అప్పులు చేశాడు. తాను ఎంతో ఆరాధించే కీలక నేతపై నమ్మకంతో ముందు వెనక చూడకుండా అప్పులు చేసిన విజయ్ తరువాత తాను మోసపోయానని గ్రహించాడు. నీకోసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నానని, ఆదుకోమని కీలక నేతను విజయ్ వేడుకున్నప్పటికీ ఆ నేత కనికరించలేదు. దీంతో పరిస్థితి అర్థమైన విజయ్ తలెత్తుకొని బ్రతికిన ప్రాంతంలో తలదించుకొని బ్రతకలేక రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ భరించలేక విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని, విజయ్ చేసిన అప్పులను తీర్చిన బాబ్జీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడని అడప అనుచరులు గుర్తు చేస్తున్నారు. అప్పులే అడప కుటుంబాన్ని బలిగొన్నాయనేది బాబ్జీ అనుచరుల ఆరోపణగా ఉంది. అడప కుటుంబ సభ్యులు అప్పుల పాలవడానికి నియోజకవర్గానికి చెందిన కీలక నేత కారణమని బాబ్జీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన కీలక నేతను నమ్మి కీలక నేత ప్రయోజనాలను కాపాడేందుకు విజయ్ అప్పులు చేశారని, అయితే అప్పులు వడ్డీలు పెరిగిపోవడం, కీలక నేత ముఖం చాటేయడంతో విధిలేని పరిస్థితుల్లో విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్య సందర్భంగా విజయ్ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కీలక నేతను నమ్మి తాను ఏ విధంగా మోసపోయింది, తనతో అవసరం తీరాక కీలక నేత తనను ఎలా మోసం చేసింది వంటి వివరాలన్నీ విజయ్ ఆ లేఖలో పేర్కొన్నట్లు గుడివాడలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. విజయ్ రాసిన సూసైడ్ నోటు వెలుగు చూస్తే అది కీలక నేతకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆ సూసైడ్ నోటు వెలుగు చూడకుండా ఆ కీలక నేత బాబ్జీ సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో బాబ్జీ కీలక నేత ఒత్తిడికి తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు గుడివాడ వాసులు అంటున్నారు. ఎందుకంటే విజయ్ తాను రాసిన సూసైడ్ నోట్లో తన చావుకు కీలక నేత కారణమని పేర్కొంటూనే తనను నమ్మి అప్పులిచ్చిన వారికి న్యాయం చేయాల్సిందిగా తన బంధువు అడపా బాబ్జీని అభ్యర్థించినట్లు తెలిసింది. విజయ్ చేసిన అప్పులు తీర్చేందుకు తాను సహకరిస్తానని కీలక నేత హామీ ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో బాబ్జీ కీలక నేత ఒత్తిడికి తలొగ్గారని, అప్పుడు జరిగిన పరిణామాలను దగ్గరుండి గమనించిన కొందరు TV5తో చెప్పారు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనను గట్టెక్కిస్తే రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం కల్పిస్తాననే ఆశ చూపి బాబ్జీని కీలక నేత మాయ చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. తన సమీప బంధువు అప్పులన్నింటినీ నెత్తిన వేసుకున్న బాబ్జీ విజయ్ చేసిన అప్పులు వడ్డీలు మొత్తాన్ని తీర్చివేసి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లుగా అనుచరులు అంటున్నారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ రాజకీయంగా ఉన్నత పదవి వస్తే ఏదో విధంగా గట్టెక్కవచ్చనే ఆశతో గత రెండేళ్లుగా బాబ్జీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్లుగా తనకిచ్చిన హామీ అమలు కాకపోవడం పట్ల అడపా బాబ్జీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆశించిన పదవి దక్కకపోవడంతో ఒత్తిడికి లోనే గుండెపోటుతో బాబ్జీ మరణించారని గుడివాడలో ప్రచారం సాగుతోంది. బాబ్జీ విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ అందరికీ తెలిసినవే కావడం, పైగా నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా బాబ్జీ కొనసాగుతుండటంతో పాటు వివాదరహితుడిగా పేరుగాంచడంతో అడపా మృతిపై నియోజకవర్గ వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఒక్క కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల ప్రజలు సైతం అడపాకు అన్యాయం జరిగిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గుడివాడలో కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కుటుంబాన్ని నమ్మించి నంటేట ముంచిన కీలక నేతపై కాపు సామాజిక వర్గంలో ఒక్క పెట్టున ఆగ్రహం పెల్లుబుకింది. రాజకీయాల్లోకి రాకపోయినా అడపా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండేవారని, అనవసరంగా కుటీల నేతను నమ్మి బంగారం లాంటి జీవితాన్ని అడపా కుటుంబ సభ్యులు నాశనం చేసుకున్నారని బాబ్జీ అనుచరులు వాపోతున్నారు. ఇన్నాళ్లు అడపా ఉన్నాడని కీలక నేతకు తాము మద్దతు తెలిపామని, బాబ్జీ మరణంతో కీలక నేతతో తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని కాపు సామాజిక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తగిన సమయంలో కీలక నేతకు తగిన బుద్ధి చెబుతామని, అడపా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వారు చెబుతున్నారు. అడపా మరణ వార్త తెలిసి నియోజకవర్గంలో కులాలు మతాలకు అతీతంగా భారీగా జనం తరలివచ్చారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరుగాంచిన అడపా బాబ్జీని అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభిమానిస్తారు. ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించే నేత మరణ వార్తను తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బాబ్జీ మృతికి సంతాపం తెలిపి ఆయన అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో ప్రారంభమైన అంతిమయాత్రలో కీలక నేతను కొందరు బహిరంగంగా దూషించారు. కీలక నేత కాలర్ పట్టుకుని మరీ ఓ యువకుడు నిలదీసిన ఘటన అంతిమయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నట్లు తెలిసింది. అడప అంతిమయాత్ర సమయంలో ఏం జరిగింది, అశోక్ అప్పులు, బాబ్జీ మనస్తాపం వెనుక గల కారణాలు వంటి అంశాలపై మరింత సమాచారం రేపటి ఎపిసోడ్లో చూద్దాం.